क्वेश्चन पेपर लीकेज इश्यू एदैतोंदो इदी चाला दुरदृष्टकरमैनटुवंटि अंशं 30 लक्षलकु पैगा ఉద్యోగాల కొరకు వేచి ఉన్నటువంటి యువత ఎంతో ఆశతో తెలంగాణ వచ్చిన తర్వాత మా ఉద్యోగాలు మాకు వస్తాయి అనేటువంటి ఆకాంక్షతో తెలంగాణ ఉద్యమంలో గట్టిగా పని చేసినటువంటి వారు చాలా మంది ఉన్నారు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య వైఖరితో ఇది కేవలం కింది స్థాయిలో ఉండేటువంటి అధికారులతో జరిగేటువంటి విషయం కాదు ఉన్నత స్థాయి అధికారులే కాకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ప్రభుత్వం నడిపించేటువంటి వారు వారికి ప్రమేయం లేకుండా పోదు అనేటువంటి అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి ఎందుకంటే ఏది జరిగినా డబ్బు కోసం వ్యవహారం చేసేటువంటి ఈ బిఆర్ఎస్ పార్టీ వారు ప్రభుత్వ ఉద్యోగాల విషయానికి వస్తే దాన్ని మడిగట్టుకొని వారు ఉంటారని చెప్పి ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఇన్ని లీకేజీలు గతంలో ఎంసెట్ పేపర్ కూడా లీక్ అయ్యింది దీనిపైన ఇదేదో కంటి తుడుపుగా చేస్తే ఊరుకునేది లేదు ప్రజలకు ప్రత్యేకంగా ఈ 30 లక్షల మందికి పూర్తి విశ్వాసం కలిగించేటువంటి విధంగా చర్యలు తీసుకున్నప్పుడే ఇష్టానుసారంగా ప్రక్షాళన చేయకుండా మళ్ళీ పరీక్షలు నిర్వహించేటువంటి నేపథ్యంలో విశ్వాసం లేకుండా పోయినప్పుడు వారు సరైనటువంటి విధంగా ప్రిపరేషన్ కూడా చేసుకోలేరు ఏదైనా కానీ నిన్న మేము అశోక్ నగర్లో సెంట్రల్ లైబ్రరీ చాలా మంది విద్యార్థులతో మాట్లాడడం జరిగింది వారి గోస వారి బాధ వినడం జరిగింది ఒక విషయం ఇంకా మేము చర్చించుకుంటున్నాం టాస్క్ ఫోర్స్గా ఏర్పడిన తర్వాత బీజేపీలో ఒక ప్రాథమికంగా ఒక నివేదిక కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన మాకు ఉంది ఎందుకంటే బీజేపీ రేపు అంటే ఎన్నికల త్వరలో రాబోతున్నాయి బీజేపీ పార్టీ తన మేనిఫెస్టోలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరును సమూలంగా ప్రక్షాళన చేసి ఒక క్యాలెండర్ ప్రకారం పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేసేటువంటి అంశాన్ని ఒక మేనిఫెస్టోలో అంశంగా కూడా చేర్చితే బాగుంటుందనేటువంటి ఆలోచన మాకంతా ఉంది మేము నాయకత్వంతో కూడా మాట్లాడి ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది గతంలో విఠల్ గారు ఇప్పుడు మా ఈ టాస్క్ ఫోర్స్ కన్వీనర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా ఉన్నటువంటి వారు కేరళ పర్యటన చేస్తే ఉన్నటువంటి వేకెన్సీసే కాకుండా రాబోయేటువంటి రోజుల్లో వచ్చేటువంటి వేకెన్సీస్ని కూడా నోటిఫికేషన్ ఇచ్చేటువంటి ఆనవాయితీ ఉంది రిపోర్ట్ ఇస్తే ప్రభుత్వం కళ్ళు మూసుకొని దానిపైన ఎలాంటి చర్య తీసుకోకుండా ఉంది దీని వెనకాల ఉద్యోగాలు అనేటువంటిది ఎరగా చూపించి తెలంగాణలో ఉన్నటువంటి యువతను మోసం చేస్తూ పోతున్నటువంటి ఈ ప్రభుత్వం లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయలేనటువంటి దుస్థితి ఈరోజు తెలంగాణ ఉంది అవినీతి పాలైనటువంటి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుండా పోవడంలో ఆంతర్యం ఏమిటి మనం అర్థం చేసుకోవచ్చు ఏదైనా కానీ ఈ లీకేజ్ వ్యవహారం ఇంతటితో సమసిపోయేది లేదు ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికలు జరిగేటువంటి సమయంలో ఇది ఒక ప్రధానమైనటువంటి అంశంగా బీజేపీ పార్టీ ముందుకు తీసుకు